హాయ్, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. తమ కెప్టెన్ రోహిత్ శర్మను దారుణంగా ట్రోల్ చేసిన పంజాబ్ కింగ్స్ కు ముంబై ఇండియన్స్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. ఐపీఎల్ కెప్టెన్ గా రోహిత్ విజయాలను ప్రస్తావిస్తూ ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని పంజాబ్ కు దిమ్మ తిరిగేలా జవాబిచ్చింది. ఐపీఎల్ 2023లో భాగంగా మొహాలి వేదికగా పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ బుధవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై సారథి రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో సొంత మైదానంలో రెచ్చిపోయిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్య ఛేదనలో ముంబైకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్గా వెనుతిరిగాడు. అయితే మరో ఓపెనర్ ఈశాన్ కిషన్ 41 బంతుల్లో 75 పరుగులు, 4వ స్థానంలో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 31 బంతుల్లో 66 పరుగులతో చెలరేగడంతో ముంబై విజయం దిశగా పయనించింది. ఆఖర్లో తిలక్ వర్మ 10 బంతుల్లో 26 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి సిక్సర్తో ముంబై గెలుపును ఖరారు చేశాడు. దీంతో 4 వికెట్లు కోల్పోయి 7 బంతులు ఉండగానే ముంబై పంజాబ్ విధించిన టార్గెట్ను ఛేదించింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో రోహిత్ డకౌట్ కావడంతో అతడి వైఫల్యాన్ని హేళన చేస్తూ పంజాబ్ రోహిత్ 0 అన్న అర్థంలో ట్వీట్ చేసి నవ్వుతున్న ఎమోజీని జత చేసింది. ఇందుకు ముంబై ఇండియన్స్ స్పందిస్తూ రోహిత్ శర్మ ఐపీఎల్ ట్రోఫీలు 6, కింగ్స్ 11 పంజాబ్ 0, పంజాబ్ కింగ్స్ 0 అంటూ ఘాటుగా బదులిచ్చింది. కాగా ఐపీఎల్ ఇప్పటి వరకు 5 సార్లు తమ జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్గా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. అదేవిధంగా గతంలో టైటిల్ గెలిచిన దక్కన్ ఛార్జర్స్ జట్టులో సభ్యుడు, ఈ క్రమంలో 6 సార్లు టైటిల్ గెలిచిన ఆటగాడు. అదేవిధంగా పనిలో పనిగా ఐపీఎల్ 2023లోనూ తమదే విజయమన్న అర్థంలో 6 ట్రోఫీలంటూ ట్వీట్ చేసిన ముంబై జట్టుగా పంజాబ్ వైఫల్యాన్ని ఎత్తిచూపింది. ఇక కింగ్స్ 11 పంజాబ్ నుంచి పంజాబ్ కింగ్స్గా పేరు మార్చుకున్న ఆ జట్టు ఇంతవరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేక చతికిల పడింది. ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్లలో 5 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. మరోవైపు ముంబై 9 ఇంటా 5 విజయాలతో 6వ స్థానంలో కొనసాగుతోంది.